మా దగ్గర బ్లాక్ మనీలో 2000 నోట్లు కోట్ల రూపాయలు ఉన్నాయి. కోటి రూపాయలు 500 నోట్లు ఇస్తే 15 లక్షలు 2000 నోట్లు ఇస్తాం. మీరు ఎన్ని కోట్లు ఇస్తే అన్ని కోట్ల 2000 నోట్లు ఇస్తాం. ఇది మార్కెట్లో కొత్త తరహా మోసం. ఇలాంటి మాటలు నమ్మిన నంద్యాలకు చెందిన వ్యక్తి నుంచి 2.20 కోట్ల 500 నోట్లను దోచుకున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 70 లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. నంద్యాల పట్టణానికి చెందిన శ్రీనివాసరెడ్డి రియల్ ఎస్టేట్తో పాటు ఫైనాన్స్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అతనికి తెలిసిన వ్యక్తి ద్వారా వైజాగ్కు చెందిన కొందరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. మా దగ్గర 2000 నోట్లు ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంకులలో మార్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. మీరు 1.05 కోటి రూపాయలు నోట్లు ఇస్తే 15 లక్షల 2000 నోట్లు ఇస్తాం అని ఆశ చూపారు. ఆశపడిన బాధితుడు తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు మరికొంతమంది భాగస్వాముల దగ్గర నుంచి 2.20 కోట్ల రూపాయలు పోగు చేశాడు. బాధితుడు శ్రీనివాసరెడ్డిని డబ్బులు తీసుకుని పట్టణ శివార్లోని రైతునగర్కు రావాలని ముఠా సభ్యులు సూచించారు. బాధితుడు డబ్బు తీసుకుని ముఠా సభ్యులు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు. బాధితుడు డబ్బులు బ్యాగ్ చూపించగానే పోలీస్ సైరన్తో ఒక వెహికల్ రావడంతో బాధితుడు దగ్గర ఉన్న డబ్బుల బ్యాగ్తో ముఠా సభ్యులు పరారయ్యారు. ఇది అంతా మోసమని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు ముఠా కోసం ప్రత్యేక బృందాలతో గాలించారు. ముఠా సభ్యులు వచ్చిన వెహికల్ నెంబర్ల ద్వారా ముద్దాయిలను గుర్తించారు. నంద్యాల అవుట్స్కట్స్లో అంటే రైతు నగరం ఆ ప్రాంతంలో శ్రీనివాసరెడ్డి మరియు అతని స్నేహితులను ఈ 2000 రూపాయల నోట్ మా దగ్గర ఉన్నవి, మీరు 500 రూపాయల నోట్ తీస్తే అని చెప్పేసి ముందు పరిచయం చేసుకుని 2000 రూపాయలు ప్రాంతోటి తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళని ప్రాంతోటికి రమ్మని చెప్పేసి అంటే 500 రూపాయలు మీరు తీసుకొని వస్తే మీకు 15% ఇస్తామని చెప్పేసి మోసం చేసి వాళ్ళు నమ్మించి వాళ్ళు 500 రూపాయలు 2,20,000 రూపాయలు 2,20,000 లక్షల రూపాయలు తీసుకొని రమ్మని చెప్పి దానికి సంబంధించి మేము ఇట్లా 2000 రూపాయల నోట్ ఇస్తామని చెప్పేసి తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. వీళ్ళు 15% వస్తుంది కదా అని చెప్పేసి అక్కడికి నమ్మిపోయినారు. మొదటగా ఈ శ్రీనివాసరెడ్డి అనే అతను జనరల్గా టౌన్లో అందరితో ఫ్లాట్ బిజినెస్ చేసే అతను. ఇతన్ని సెక్యూర్ చేసుకోవడానికి వరప్రసాద్ అని ముందుకల్ అతను ముందుగా ఈ సెల్ ఫోన్లో చూపించడము, ఈ విధంగా 2,130 రూపాయలు ఉన్నాయని చెప్పేసి మా దగ్గర ఉన్నాయని చూపించడము, వాళ్ళంతా నమ్మి ఈ 2,000 రూపాయలు నోట్ ఇస్తే మనకు ఇమీడియట్గా 15% అయితే 1,10,000 రూపాయలు వస్తుంది కదా అని చెప్పేసి వీళ్ళు 2,20,000 రూపాయలు అక్కడ తీసుకొని పోవడం జరిగింది. అయితే అక్కడ పోయిన తర్వాత వీళ్ళు బెదిరించేసి వాళ్ళకు వెహికల్స్లో 2 వెహికల్స్లో వచ్చినారు. ఆ 2 వెహికల్స్లో వచ్చేసి వీళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్స్లో ఉండే అమౌంట్ అంతా మేము ఇస్తామా అమౌంట్ అని చెప్పేసి తీసుకుని రావడం జరిగింది. ఆ అమౌంట్ ఏమీ ఇవ్వకపోకుండా వీళ్ళు తీసుకొని పోయిన డబ్బులను బెదిరించేసి తీసుకుని స్పీడ్గా వెహికల్స్లో సైరన్ పోలీస్ సైరన్ వేసుకొని ఆ విధంగా తీసుకొని పోయినారు. ఇందులో టీమ్స్గా డివైడ్ అయితే వాళ్ళు ఏ విధంగా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మేము వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. ఎవరు దీనికి సూత్రధారని చెప్పేసి అది మేము ఏదైతే ఆ రూట్లో అన్ని రూట్లు గమనించాం. ఓ సైడు ముందుకల్ సైడ్ పోయినారు, తర్వాత ఒక సైడ్ మదనపల్లి, తర్వాత వైజాగ్ రూట్లో పోయినారు. వైజాగ్ రూట్లో నంద్యాల అర్బన్ సిఐ గారు వెళ్తుండగా టోల్గేట్ సమీపంలో మనకు ఒకటి ఫాస్ట్ట్రాక్ ద్వారా కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఫాస్ట్ట్రాక్లో ఏదైతే వెహికల్ ఇక్కడ క్రైమ్కి యూజ్ చేసినారో ఆ యొక్క వెహికల్ నెంబర్ మార్చి వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది. మనము ఆ విధంగా ఆ ఫాస్ట్ట్రాక్లో వచ్చిన నెంబర్ ప్రకారము వాళ్ళ అకౌంట్ నెంబర్ ప్రకారము వాళ్ళు వైజాగ్ సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఒక కంక్లూజన్కి వచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మొత్తం టోటల్గా ఇందులో పార్టిసిపేట్ చేసినది 8 మంది ముద్దాయిలు. అందులో ఇద్దరు వచ్చేసి పట్టుకోవడం జరిగింది. నిన్న నెట్ దినం వైజాగ్లో వాళ్ళ దగ్గర నుంచి 70 లక్షల రూపాయలు ఇప్పుడు రికవర్ చేయడం జరిగింది. మిగతా 6 మంది కోసము మేము గాలిస్తున్నాం. దాంట్లో మెయిన్గా ఈ వరప్రసాద్ అనేతను, సంతోష్ అనేతను కీలక వ్యక్తులు. ఎవరైతే వెహికల్స్ దీనికి సంబంధించి
ప్రొవైడ్ చేసినారో ఆ వెహికల్ ఓనర్స్ను కూడా ముద్దాయిన చేయడం జరిగింది. సో ఇటువంటి ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా నమ్మి ఫలానా చేయకూడదని చెప్పేసి మీకు కోరుకుంటున్నాం. ఇటువంటి వ్యక్తులు ఎవరైనా మీకు ఆశ చూపించి తర్వాత మేము డబ్బులు మీకు ఇంత ఇమ్మీడియట్గా ఇస్తామని చెప్తే ఎవరు నమ్మద్దు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి అందరికీ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇప్పుడు దొరికిన ఇద్దరు ముందాయాలను కూడా కోర్టులో హాజరు పెట్టడం జరుగుతుంది ఈ దినం. ఇందులో ప్రత్యేక పాత్రగా ప్రత్యేకంగా మన అర్బన్ శ్రీ దస్తగిరి బాబు, అదేవిధంగా రూరల్ శ్రీ రవీంద్ర, తర్వాత ప్రజెంట్ పీఠంలో ఉన్నటువంటి బాబు ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డి, వీళ్ళంతా టీముగా డివైడ్పై వాళ్ళకి సంబంధించిన కార్యశ్రమస్ కూడా వెనకబడితే దీంట్లో ముఖ్యంగా ముఖ్య పాత్ర వహించారు. సో మిగతా వారిని కూడా అరెస్ట్ చూపించేసి మిగతా 6 మందిని తొందరలోనే మిగతా రిమైనింగ్ అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాల్సింది, ఆ రికవర్ చేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వీళ్ళిద్దరిని అరెస్ట్ ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ వేయడం పంపించడం జరుగుతుంది.